ట్రాక్టర్ ఓనర్ల కుటుంబాలకు పెద్దన్నగా అనుక్షణం అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాష్ట్రాకూర్ హామీ ఇచ్చారు. రాష్ట్రాకూర్ నాయకత్వాన్ని బలపరుస్తూ గోదావరికని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మందికి పైగా ట్రాక్టర్ ఓనర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన వారికి కండువాళ్లు కప్పి ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ట్రాక్టర్ ఓనర్స్ విసుగు చెందారని పేర్కొన్నారు. అక్రమ ఇసుక మట్టి రవాణాను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే వైఖరి కారణంగా ట్రాక్టర్ ఓనర్స్ అనేక ఇబ్బందులు పడుతూ ఫైనాన్స్ కట్టలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మోసపూరిత మాటలతో కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, కొత్తగా దళిత బంధు పథకాన్ని దగ్గరి బంధు పథకంగా మారుస్తూ అర్హులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ట్రాక్టర్ ఓనర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా నిలుస్తానని ప్రకటించారు. కాగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందని ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ట్రాక్టర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులకు, బంధుమిత్రులందరికీ, యువమిత్రులకు, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డ్రైవర్ సంఘ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం, మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సోదరులారా, ఈరోజు ఒక మహత్తరమైన దినం. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మరి మీ అసోసియేషన్లో జెండా వందనం చేసుకునే కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాక్షస పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ నిరంతరం ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాతో కలిసి రావడానికి ముందుకొచ్చినందుకు మీ అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి తెలుసు, నేను మహాంకర స్వామి గారు చెప్పినారు, ఇప్పటి 98 నుంచి మున్సిపల్ చైర్మన్ గా. ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో పనిచేయటకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా రాబోయే రోజుల్లో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఎమ్మెల్యేగా గెలిపించడంలో తమ అసోసియేషన్ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, గాదం విజయానందు, ముస్తఫా, చుక్కల శ్రీనివాస్, నజీముద్దీన్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.